నీతి పాలన అని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి అర్హత ఉంది, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు పరిపాలన చేయలేదు కాబట్టి. తెలుగుదేశం అవినీతి అన్న అంశం ఎత్తినా జనం పెదవి పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు లీగల్ గా జాగ్రత్తగా తనకున్నటువంటి నెట్వర్క్ తో సక్సెస్ అవుతున్నాడు అని అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని ఎవడు ఫీల్ అవ్వరు. సహజంగా ఆయన ఎవడేం పట్టుకోలేళ్లే, ఆయనకి సంబంధించినంత వరకు ఆయనకి మంచి నెట్వర్క్ ఉంది అనినే ఫీల్ అవుతారు. ఈవెన్ బాబు అభిమానులు కూడా ఆయన ఏం తినడు శుద్ధపూసండి ఎవరు అనుకోరు. కాబట్టి చట్టబద్ధంగా ఎట్ట చేయాలో ఆయనకి తెలుసు, ఆయన మంచి తెలివైనోడు అని ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళు ఆయన వల్ల ఆయన ముట్టుకోవడం ఎవరి వల్ల కాదులే అని ఫీల్ అవుతారు. అదే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్ అవినీతి అన్నటువంటి కాన్సెప్ట్ లో ఈయనకి ఛాంపియన్షిప్ ఉంది, ఎందుకని ఇతని మీద ఎలాంటి ఆరోపణ లేదు, ప్లస్ అధికారంలో లేడు కాబట్టి. వీళ్ళిద్దరు కాంబినేషన్ కలిసినప్పుడు అవినీతి పాయింటే రైజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రధానంగా. జగన్ వచ్చాక తినేస్తున్నాడు అన్నట్టు లాండ్ ఆర్డర్ చెడగొడుతున్నాడు. లాండ్ ఆర్డర్ జనం సీరియస్ గా తీసుకోరు, ఎందుకంటే తనకి సమస్య వస్తే లెక్కేస్తారు, కానీ ఎవరు రెండు వర్గాలు కొట్టుకుంటున్నారంటే అది వాళ్ళిద్దరు కొట్లాట కిందనే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఊళ్ళల్లో తెలుసు, మనం టీవీల్లో పేపర్లు ఎంత రాసినా ఎక్కడో అమలాపురంలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేశారు అనేది ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటది, కానీ అక్కడున్న జనానికి తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరు రెచ్చగొట్టారు ఎవరేంటని. ఆ కొట్లాట్లు దశాబ్దాల నుండి చూస్తున్నారు వాళ్ళు, కాబట్టి వాటిని సీరియస్ గా తీసుకుని ఓట్లు వేయడం ఉండదు. వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న బలాలు బలహీనతలు బట్టినే ఉంటుంది. ఆ టైంలో అవినీతే ప్రధాన అస్త్రంగా తీసుకుని వస్తున్నాడు. జగన్ మధ్యంలో తిన్నాడు, లేకపోతే తిన్నాడు తిన్నాడు, ఈవెన్ పురంధేశ్వరు కూడా అదే రూట్ లో పోతున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని డిఫెన్స్ లో పడేయడానికి ఇక్కడ అవినీతి పాయింట్ ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు చర్చ అంతా ఏంటి, జగన్ అవినీతి పడ్డైతే బాబు కూడా అవినీతి పడ్డా, అతను రిమాండ్ లో ఉన్నాడు ఇతను రిమాండ్ లో ఉన్నాడు, కాబట్టి అతను అన్ని నెలలు ఉన్నాడు కక్ష వల్ల, ఇతను తనకున్న పలుకుబడి వల్ల తొందరగా వచ్చింది. ఒక రకంగా ఇది అడిషనల్ యాక్టివిటీ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా, సంక్షేమం మీద వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మీదే పోరాటం చేసుకుంటే ఎన్నికల దగ్గరికి వెళ్ళిపోతే అక్కడే తేలిపోద్ది, ప్రజలు సంక్షేమం కావాలనుకుంటున్నారు వద్దు అనుకుంటున్నారు, ముందు కూడా అలాగే అనుకున్నారు, కానీ అనుకోకుండా అడిషనల్ గా ఈ యాక్టివిటీ తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టడం, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి అని అనుకుంటే ఆ వ్యూహం బెడుచుకొట్టి వాళ్ళు దూరం అవుతారు అనుకుంటే దగ్గర అయిపోయారు, కలిసిపోయారు, పొత్తు పెట్టేసుకున్నారు. కలపడానికే ప్రయత్నించారు. విడిపోయినప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ 20-30 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ కనుక 60-70 సాధిస్తే తనకి దెబ్బని భావించాడు. అందుకని వాళ్ళిద్దరు కలిసిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ ఏకమవ్వాలని అనుకున్నాడు, బీజేపీ రాకూడదని కోరుకుంటాడు ఆయన. కలిస్తే పెరగవా సీట్లు, అదే కలిస్తే పెరుగుతాయి అంతేగాని అధికారంలోకి రారనేది ఈ నమ్మకం. బీజేపీ యాడైతే అధికారం వస్తుంది, కానీ బీజేపీ కలవకపోతే అధికారం రాదు అనేటువంటిది ఇతని ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి. రెండవది ఏంటంటే సంక్షేమం ఎజెండా ఇతను ఇంత దాకా ఎందుకు చెప్పుకురాగలిగాడు, అమలు చేశాడు, ఎందుకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు చంద్రబాబు, కాబట్టి ఇక్కడ ఓవర్టేక్ అవట్లా. మామూలుగా అయితే బాబును నమ్మరు, పవన్ కళ్యాణ్ కూడా ఉండి నేను చూస్తానంటున్నాడు కదా, సరే వీళ్ళు విమర్శించవచ్చు 2014లో చెప్పాడు ఏం చేశాడు, బట్ ఇప్పుడు అవన్నీ మర్చిపో, మనం నిన్నటిది వాళ్ళకి మర్చిపోతాం, వాళ్ళకి రేపటికి మర్చిపోతాం, కాబట్టి అవన్నీ ఇప్పుడు తూచి. రెండోది వాళ్ళ అభిమానులు అందరూ కూడా పవన్ అభిమానులు కూడా సైకలాజీ